దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అగ్ని పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని, ఆదిలాబాద్ కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని సిపిఐ లిబరేషన్ నాయకత్వంలో నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశ రక్షణకు కీలకమైన రక్షణ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడానికి పూనుకున్న మోడీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి అగ్నిపథ్ పేరుతో సైన్యంలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ కు తిలోదకాలు ఇచ్చింది. యూనియన్ కేబినెట్ జూన్ 14న ఈ పథకం ద్వారా యువకులను సైన్యంలోకి చేర్చుకునేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే పారిశ్రామిక రంగంలో కొనసాగిస్తున్న కాంట్రాక్టీకరణ, క్యాజువలీకరణ విధానాలను అగ్నిపథ్ పథకం ద్వారా మోడీ ప్రభుత్వం సైన్యంలో కూడా ప్రవేశపెట్టనుంది. పెన్షన్ గ్రాట్యుటీ లేని 4 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేయవలసిన సైన్యంలో చేరమనడం మోడీ కుహన దేశభక్తికి తార్కాణం. సైన్యానికి 70% నిరుద్యోగులుగా చేసే ఈ పథకాన్ని పెట్టడం, రైల్వేలో కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి వేళ ఎదుర్కొంటా ఉంది. దీన్ని వెంటనే రద్దు చేయాలని మొత్తం 5-6 రాష్ట్రాల్లో నిరసన తెలియజేస్తా ఉంటే ఆదిలాబాద్ లో కాల్పులు జరిపి అక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితిని వేళ చేశారు. దానికి కేంద్ర ప్రభుత్వం తక్షణంగా బాధ్యత వహించాలని, వాళ్ళని ఆదుకోవాలని, అలాగే ఈ యొక్క అగ్నిపత్తి పథకాన్ని రద్దు చేయాలని సిపిఎం లిబరేషన్ పార్టీ కోరుతా ఉంది. ఈవేళ ఈ యొక్క నిరసన కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించినందుకు ఏలేశ్వర పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫున మా విప్ల అభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయ కూలీల ఐక్యత, రాజ్యంలోని వ్యవసాయ కూలీల ఐక్యత, కేంద్రంలో మోడీ ప్రవేశపెట్టిన అగ్నిపత్తి పథకాన్ని రద్దు చేయాలి. దేశానికి ముప్పు తెస్తున్న అగ్నిపత్తి పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. మోడీ ప్రజా వ్యతిరేక విధానాన్ని అందించాలి. ఆదిలాబాద్ లో జరిగిన కాల్పులకు కేంద్ర ప్రభుత్వే బాధ్యత వహించాలి. రాజ్యాంగాన్ని వ్యవసాయ కూలీల ఇచ్చిన మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. మోడీ అగ్నిపత్ని పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. హైదరాబాద్ లో జరిగిన కాల్పులకు ప్రభుత్వే బాధ్యత వహించాలి. కేంద్రంలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని నశించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని నశించాలి. హిందూ భాషిపిఎంఎల్ నిర్వహిస్తాం. నా పేరు కృష్ణ గణేశ్వర, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ. అగ్నిపథ్
పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఈ పథకం వల్ల దేశం ముప్పెల్లే వాటిల్లే ప్రమాదం ఉందని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎందుకంటే 70% దేశంలో నిరుద్యోగులు పెరిగిపోయి అనేక ఇబ్బందులకు గురై దేశంలో నిరుద్యోగులు విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు దారితీసే పరిస్థితి పథకం ఉంది. అంచేత మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తక్షణం రద్దు చేయాలని, ఇది రద్దు చేయకపోతే మన భారతదేశంలో సంక్షోభం నిరుద్యోగ సంక్షోభం అనేటువంటిది రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోయి చాలా ఇబ్బందులు గురైపోతుందని, దీన్ని అనేక మంది బీహార్ అలాగే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చెన్నై ఇలాంటి రాష్ట్రాల్లో చాలా మంది నిరుద్యోగులు యువకులు అందరూ కూడా దీన్ని నిరసన తెలుపుతుంటే, అలాగే ఆదిలాబాద్ లో కాల్పులు కూడా జరపడం జరిగింది. ఈ కాల్పులు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని, ఎందుకంటే ప్రజాస్వామ్యం ఏదైతే వద్దని వాళ్ళు నిరసన చేసే హక్కును కాలరాసి చాలా దారుణమైనటువంటి చట్టాలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి అనేక ఇబ్బందులకు గురి చేయడం చాలా దారుణమని, మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చి నిరుద్యోగుల సమస్య తీరలేదు, కార్మికుల సమస్య చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈవేళ కార్పొరేట్లకు అనుకూలంగా ఈ మోడీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. అదానీ అంబానీ వంటి వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవి విరమించుకుని ఈ యొక్క అగ్నిపత్ని పథకాన్ని తక్షణం రద్దు చేయాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.